వెల్కమ్ టు ఆర్టీవీ. మన ముందు స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ రవి గారు ఉన్నారు. రవి గారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. రవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ఈ ప్రోగ్రామ్ 600 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశారంట. 600 ఎపిసోడ్లు అండి, చాలా గర్వంగా ఉంది చెప్పుకుంటే. ఎండనక వాననక చేస్తూ ఉన్నాం, అంతే ఆదరణ కూడా వస్తుంది కాబట్టి. డైలీ ఎపిసోడ్స్ ప్లస్ ఏంటి అంటే, డైలీ మీరు 5 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ కి 50 మెంబర్స్ లేడీస్ అంట. అంటే డైలీ 250 మెంబర్స్ లేడీస్ ని మీరు హ్యాండిల్ చేస్తారు. లేడీస్ కాదండి, వీళ్ళు హీరోయిన్స్. మా షోలో హీరోయిన్స్ అంటే డే, ఒక సినిమాలో మీరు చూస్తే ఇద్దరు ముగ్గురే ఉంటారు. నా షోలో ప్రతిరోజు 50 మంది హీరోయిన్స్ ని పరిచయం చేస్తాను నేను. సో ఎంత గర్వంగా ఉంటుంది నాకు. సో మీకు ఎలా అనిపిస్తుంది డైలీ ఇంత మందితో మీరు కలిసి పని చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు? ఆడవాళ్ళతో అంటే తలనొప్పి ఉంటుంది కదండి, కానీ ఇక్కడ మాకు హీరోయిన్స్ తో తలనొప్పి ఉండదు. హ్యాపీగా అంటే చెప్పిన మాట వింటారు, పాపం వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా బయటకు వచ్చి నవ్వుతూ మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. డాన్స్ అంటే డాన్స్, పోటీ అంటే పోటీ. సో చాలా హ్యాపీ. అంతే యాక్సెప్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే చూస్తున్నారు ఎక్కడ పోయినా, అరే ఆడవాళ్ళు మీకు జోరు చాలా బాగుందండి, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అంటున్నారు. సో అంత హ్యాపీ. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి, మా ప్రొడక్షన్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈటీవీకి థ్యాంక్స్ చెప్పాలి. మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందండి అసలు ఇండస్ట్రీకి? నేను భూమి మీద వచ్చి 25 ఇయర్స్ అవుతుందండి ఇండస్ట్రీకి వచ్చి. దిస్ ఇస్ మై 13th year, 13th, 14th year. ఓకే, అయితే అసలు మీరు ఈ పర్సనల్ లైఫ్ ని ఈ లైఫ్ ని అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? కష్టంగా అనిపించట్లేదా? ఇది కూడా నా పర్సనల్ లైఫ్. ఒక అక్క, ఒక పెద్దమ్మ, ఒక అమ్మ, ప్రొఫెషనల్ లైఫ్ కదా. లేదు, అట్లా తీసుకుంటే కష్టం అవుతుంది కాబట్టి ఇంట్లో అమ్మ ఉంటది, బయటకు వస్తే ఇగో పెద్దమ్మలు పిన్నమ్మలు వీళ్ళు ఉంటారు. సో వీళ్ళని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ గా చేసేసుకున్నారు. అంతే కదా, అందుకే 600 ఎపిసోడ్లు చేసాం. అయితే ప్రొఫెషనల్ అనుకుంటే చేయలేం. మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు కదా మీరు? ఏదో పొరపాటు చేసే అప్పుడు. ఎందుకండి అలా బాగా యాక్ట్ చేస్తున్నారు కదా? చేస్తాం కానీ కొంచెం అది సినిమా, అదొక డిఫరెంట్, దానికి వేరే లెక్కలు ఉంటాయి. అది అంత ఈజీ కాదు. కానీ మనకు వచ్చిన పని చేద్దాం, నాకు వచ్చిన పని చేస్తా, రాని పని గురించి మాట్లాడను, అది నేర్చుకుని మాత్రం ట్రై చేస్తా. నేర్చుకోకుండా ఒక ట్రై చేసా, కొన్ని దెబ్బలు తాకే, అందుకే అక్కడ నుంచి దూరం వచ్చి మెల్లగా టైం వచ్చినప్పుడు చేద్దాం అని ఆగా. అంటే ఇప్పట్లో ఏం చూడలేమా మిమ్మల్ని హీరోగా? ఏమో దేవుడు అనుకొని ఏమన్నా అయితే అవుతుంది. ఐ కాంట్ సే ఎనీథింగ్. ఓకే, అంటే మీరు చాలా తక్కువ స్పాన్ లోనే, తక్కువ టైం స్పాన్ లోనే మీరు పెద్ద యాంకర్ గా ఎదిగిపోయారు. 10 సంవత్సరాలు పట్టిందండి, తక్కువ సమయం. మామూలు కష్టాలు కాదు, 10 సంవత్సరాలు చాలా మందికి. 10 సంవత్సరాలు అఫ్ కోర్స్ అంటే అట్లా అంటే ఒక సుమ గారు, ఒక ఉదయ్ భాను గారు అని మాట్లాడతారు యాంకర్స్ అంటే. మగాళ్ళలో చాలా తక్కువ యాంకర్స్ లో మీరు వన్ ఆఫ్ ది అసలు. ప్రదీప్ గారు, మీరు కానీ, సో చెప్పుకోవడానికి ఒక పెద్ద స్టేజ్ లోకి అయితే వెళ్ళారు, అందుకని మేము ఇంటర్వ్యూ తీసుకున్నాం. అంటే మనకు తెలిసింది ఏంటంటే, కష్టపడడం అంతే. వస్తుందా రాందా, చాలా మంది అబ్బాయిలు అలా కష్టపడుతున్నారు, అది ఎక్కడో మిస్ అవుతుంది వాళ్ళకి. ఎందుకు వచ్చిందంటే నేను కష్టపడుతున్నాను అని చెప్పాను, కానీ ఒక ఆవగింజంత లక్ ఫ్యాక్టర్ ఉండే, ఆడియన్స్ మెచ్చుకోవడం అది చాలా ఇంపార్టెంట్. అది కష్టపడ్డా మెచ్చుకుంటున్నారు కాబట్టి నడుస్తుంది అంతే. ఇంకా వేరే ఏమైనా షోస్ చేస్తున్నారా? ఓ, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చేసిన తర్వాత మొత్తం నీరసం అయిపోతాం, మొత్తం అంతే ఇదైపోతుంది. వేరే దానికి అంత టైం లేదు, బట్ ఫోకసింగ్ ఆన్ దిస్ నౌ. అంటే మీరు మూవీ, ఆడియో ఫంక్షన్స్ కానీ అలా చాలా వాటిలో చేస్తారు కదా? అవన్నీ నడుస్తున్నాయి. జీలో, మా టీవీలో మాకు రెగ్యులర్ గా ఉంటాయి కాబట్టి అది నడుస్తుంది. ఇది డైలీ షో. ఓకే, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏంటంటే పాలిటిక్స్. సో పాలిటిక్స్ లో ఎలక్షన్స్ పండగ నడుస్తుంది. అయితే ఈ ఎలక్షన్స్ పండగలో మీ అందరికి తెలుసు కదా, ఆల్రెడీ మీ ఫ్రెండ్ అయింటారు యాంకర్ శ్యామల గారు, తను చాలా దూకుడుగా వెళ్ళిపోతున్నారు పాలిటిక్స్ లోకి. ఇంతకు ముందు ఏంటంటే మూవీ యాక్టర్స్, మూవీ హీరోయిన్స్ మాత్రం అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక్కసారిగా యాంకరింగ్ వైపుకి వెళ్ళిపోయారు పొలిటీషియన్స్. తను పార్టిసిపేట్ చేస్తున్నారు కదా క్యాంపెయినింగ్ లో, అలా మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదా? అదే ఇంతకుముందు చెప్పినట్టు తెలియని విషయాలు నేను మాట్లాడానండి. పాలిటిక్స్ అది ఒక పెద్ద సముద్రం అంత టాపిక్. అది దాని గురించి కరెక్ట్ అవగాహన, కరెక్ట్గా తెలియని వాళ్ళు మాట్లాడద్దని నేను ఫీల్ అవుతా. సి, వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇట్స్ అప్ టు దెమ్. ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ మాటలు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పే ఛాన్స్ ఉంది, చెప్పొచ్చు కూడా. కానీ నన్ను అడిగితే అది తెలుసుకొని మాట్లాడాలి అని నేను అంట. సో కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడి. ఇప్పుడు చేశారండి? అయ్యో, అప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ అవుతున్నప్పుడు కూడా అప్రోచ్ అయ్యారు, ఇప్పుడు కూడా అప్రోచ్ అవుతుంటారు, ఇంత ఇస్తాం అంత ఇస్తాం అది ఇది అని. బట్ అంటే తెలియకుండా ఎందుకు మాట్లాడడము అని నాది ఒకటే, నేను ఒకటే అవుతుంటాను అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఎవరైతే చేస్తున్నారో. సో హ్యాపీలీ నాకు ఒకటే ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడితే అటు జనసేన అన్న జనసేన అంటారు, అన్న వైఎస్ఆర్సీపీ అంటారు, నాకు అవన్నీ ఏమొద్దు భయ్యా.
ఆంధ్ర ప్రజలు బాగుండే గవర్నమెంట్ రావాలి అని కోరుకుంటా, మొక్కుకుంటా. అంతే, దానికి మించి మనం ఏం చేయాలి? పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి ఎవరు రావాలి? ఆంధ్రకైతే ఆంధ్రప్రదేశ్. ఐ యామ్ హ్యూజ్ ఫ్యాన్, నా అభిప్రాయం అది. ఐ యామ్ ఎ హ్యూజ్ మోదీ ఫ్యాన్, ఐ యామ్ ఫర్ మోదీ. ఆయన ఆలోచన తీరు, ఆయన చేసే పనులు అన్ని మన రిజల్ట్స్ కూడా చూసాం కాబట్టి రిజల్ట్స్ చూస్తాము. ఇంకా కంట్రీ బెటర్ అవుతుందని నా ఒపీనియన్. ఇట్స్ అ సెల్ఫ్ ఓన్లీ మై ఒపీనియన్. మా ఫ్యామిలీ వాళ్ళ ఒపీనియన్ కూడా అదే. సో నేను మా ఫ్యామిలీ ఒపీనియన్ చెప్పొచ్చు, నా ఒపీనియన్ చెప్పొచ్చు. మా ఓటు మోదీ గారికి సెంటర్లో. మరి బీజేపీకి మీరు ఏం క్యాంపెయినింగ్ చేయట్లేదా అసలు? లేదండి, క్యాంపెయినింగ్ ఇప్పుడు నాకు వచ్చే పని ఎంటర్టైన్మెంట్. మనీ వస్తే చాలా చేయొచ్చండి బాబు, కానీ మనకి అట్ ది ఎండ్ మనకి ఏం సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అదే చేయాలి. మనీ సంపాదించుకుంటే మస్తు దారులు ఉన్నాయి, అన్ని చేయలేంగా. కరెక్టే, కానీ ఇప్పుడు సడన్ గా ఒక్కసారిగా టీవీ యాంకర్లని ఎంచుకుంటున్నారు పాలిటిక్స్ లోకి. అంటే ఇలా హీరోల్ని హీరోయిన్స్ ని కాదని మీ దగ్గర దాకా వస్తున్నారంటే ఈ బుల్లితెర యొక్క ప్రాముఖ్యత ఏమైనా పెరిగిందంటారా? పవర్ అండి, టీవీ పవర్ అది. ఇప్పుడు బాలయ్యబాబు గారు అన్స్టాపబుల్ అని చేశారు, ఎందుకు చేసిన అంత పెద్ద స్టార్? టీవీ పవర్, డిజిటల్ పవర్. ఇప్పుడు చాలా మంది మంచు మనోజ్ గారు చేశారు, నాగ్ సార్ బిగ్ బాస్ చేస్తున్నారు. సో టీవీ పవర్ ఏంటో అర్థం అవుతుంది. ఇప్పుడు టీవీ స్టార్స్ అందరూ సినిమాలకు వెళ్ళారు, కానీ సినిమా స్టార్స్ అందరూ టీవీకి వస్తున్నారు. అది టీవీకి ఉన్న పవర్ అది. అండ్ అందులో మేము ఒక పార్ట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది. డిజిటల్ ఎంత పవర్ అయిందో ఇప్పుడు తెలుసు మీకు, ఓటీటీ ఎంత పవర్ఫుల్ అయిందో అది తెలుసు. దానికోసం ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు మిలియన్ ఫాలోవర్స్, వీళ్ళకి 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఖచ్చితంగా అక్కడ లాగుతారు, ఎందుకంటే వాళ్ళ మాట అందరు వింటారు అని. కానీ అందరి మాట వింటారు, కానీ చేసేది వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఇప్పుడు మనం ఎంతన్నా ఈ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఏంటి అని చెప్తాం, కానీ ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళకి ఉన్న తెలివి మనకి లేదు, వాళ్ళు ఆలోచించే చేస్తారు ఏదన్నా, అండ్ వాళ్ళ తీర్పును మనం రెస్పెక్ట్ చేయాలి. ఇందాక చెప్పారు అంటే ఈ బుల్లితెర అనేది పవర్ఫుల్ అని, వెండితెర కన్నా పవర్ఫుల్లేనా? అంతే కదండి, ఇప్పుడు వెండితెరలో సినిమాలు ప్రమోట్ చేయడానికి టీవీకి వస్తున్నారు. మళ్ళీ ఆ వెండితెరలో సినిమాలు హిట్ అవుతున్నాయా, దాని తర్వాత ఈ ఓటీటీకి ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో వెండితెర పవర్ఫుల్ అని కాదు. ఇప్పుడు చిరంజీవి గారు ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఐ నో, నాకు తెలిసి చిరంజీవి గారు తర్వాత. చిరంజీవి గారు వెండితెర ఉన్నారంటే నాకు వెండితెర పవర్ఫులే. బట్ అందరు టీవీ వైపు వస్తున్నారంటే ఎక్కడో ఇక్కడ కూడా స్పార్క్ ఉంది, ఇక్కడ కూడా పవర్ చూసారు కాబట్టి. చిరంజీవి గారు అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా ఆంధ్ర పాలిటిక్స్? నేను పాలిటిక్స్, నాకు పవర్ స్టార్ యాజ్ అ హీరో సూపర్ డూపర్ హిట్ అండి. ఆ మాట నేను మాట్లాడచ్చు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి నేను సినిమా గురించి మాట్లాడచ్చు. పొలిటికల్గా ఆడియన్స్ ఇఫ్ ది థింగ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, ఆయనకు ఓటేస్తారు. నేను చెప్పినంత మాత్రాన పవన్ కళ్యాణ్కి ఓటు వేయరండి, నేను చెప్పినంత మాత్రాన జగన్ గారికి ఓటు వేయరు, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయరు. నేను చెప్పినంత మాత్రాన వాళ్ళకి ఏం నచ్చుతుందో, వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు వేస్తారు. అండ్ డిజర్వింగ్ విల్ విన్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ పీపుల్స్ ఒపీనియన్ అండ్ నా ఫీలింగ్. నేను ఎందుకు చెప్తా వాళ్ళకి వీళ్ళకి ఏంటి ఓటు, వీళ్ళకి వాళ్ళకి తెలియలేదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు కాబట్టి మనం చెప్పాం అంతే. మరి అలా అయితే ఓటింగ్ పర్సంటేజ్ అనేది కొన్నిసార్లు తక్కువగానే ఉంటుంది రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలో. లాస్ట్ టైం మనం ఎలక్షన్స్ లో చూసాం చాలా తక్కువగా ఉంది. మరి దాన్ని పెంచడం ఎలా, మీరేమైనా సజెషన్స్ ఇవ్వచ్చు కదా? ఒక యాంకర్ చిన్నప్పుడు నేను ఆ క్రెడిట్ మా నాన్నకి ఇస్తానండి. మా నాన్న ఎలక్షన్ ఉంది అని అంటే నేను 18 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేశాడు అనమాట, నువ్వు ఎక్కడనమో ఏమైనా చేయి, అది ఓటు నీ హక్కు, అది యూజ్ చేయాలి. మా నాయన 18 ఇయర్స్ నుంచి, ఆయన 18 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా అయినా మా నాన్నమ్మ బతుకున్నంత కాలం వేసింది ఓటు. అది మాత్రం ఖచ్చితంగా మాకు నేర్పారు, నేను వేస్తా, మా ఆవిడ వేస్తుంది, మా నాన్న అది నేర్పారు. సో ఇది ఎక్కడో మన పెద్దవాళ్ళు ఇంట్లో చిన్నపిల్లవాళ్ళకి నేర్పాల ఓటు అనేది. ఇప్పుడు ఏంటంటే ఆ ఎలక్షన్ డే హాలిడే వచ్చింది, ఫార్మ్ హౌస్కి వెళ్ళిపోదాం, లేకపోతే ఆడికి వెళ్ళిపోదాం, వీడికి వెళ్ళిపోదాం అని ఆ ప్లాన్లు వేసుకుంటున్నారు. కానీ దిస్ ఇస్ ది మోస్ట్ ఫండమెంటల్ రైట్ యూ హ్యావ్ టు యూజ్ ఓట్ అనేది. ఓట్ వేయకుండా నువ్వు కంప్లైంట్ చేయలేవు, ఓట్ వేయకుండా నీ ఇంట్లో నీళ్ళు రాకపోతే నువ్వు కంప్లైంట్ చేయొద్దు, కరెంటు పోతే కంప్లైంట్ చేయొద్దు. ఇది దిస్ ఇస్ ది మోస్ట్ బేసిక్. ఇంత జ్ఞానం మనకి ఎడ్యుకేషన్ కూడా నేర్పించేది ఓటకు యూజ్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే వచ్చేటోడు గవర్నమెంట్ ఫామ్ చేసి నీకు చెప్తాడు ఇది చేయొద్దు ఇది చేయాలి అని, అప్పుడు వినాలి. ఇది చేయొద్దు అన్నప్పుడు నీ నాన్న స్థానంలో ఉండి చెప్తున్నప్పుడు నువ్వు ఎంచుకోవాలి నీ నాన్న ఎవరో గవర్నమెంట్లో. సో ఈ ఓటక్ అనేది ఖచ్చితంగా అందరు యూజ్ చేసుకోవాలి. యూజ్ చేయని వాళ్ళు మాత్రం మూర్ఖులు, నా లాంగ్వేజ్లో మాత్రం మూర్ఖులు ఖచ్చితంగా. ఎక్కడున్నా ఇవాళ రేపు నా దగ్గర ఆ కార్డు లేదు ఈ కార్డు లేదు నేను ఓటు వేయలేను అంటే నీ దగ్గర జనరల్గా గవర్నమెంట్ లైసెన్స్, ఏదైనా గవర్నమెంట్ ఐడి ఉంటే ఖచ్చితంగా వెయ్యొచ్చు. అది నువ్వు కొంచెం తెలుసుకోవాలి ముందు రోజు ఎక్కడ పోయి వేయాలి అని, అది తెలుసుకొని ఖచ్చితంగా వెయ్యాలి, 100% వెయ్యాలి. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చూసాము, నీకో దండం, నీకో దండం, నువ్వు పాప అక్కడ చూడు చూసాము. మీరు ఏది మాట్లాడుతున్నా కాంట్రవర్సీలోకి ఎక్కువ వెళ్ళిపోతుంటారు, దానిపై ఏమంటారు అసలు? నాకు నచ్చింది నేను మాట్లాడుతున్నాను, అది కాంట్రవర్సీ తర్వాత అవుతుంది. కొంతమంది దాన్ని
ఇప్పుడు కాంట్రవర్సీ చేయాలని చేస్తారు. ఎందుకంటే వీడిది కాంట్రవర్సీ చేస్తే 10 మంది చూస్తారు, మనం ఫేమస్ అవుతాము అని. నేను దానికి రిప్లైలు ఇవ్వను. ఐ బిలీవ్ ఇన్ కర్మ, ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఏదో రోజు తిప్పి కొడతానని నేను నా పని చేసుకుంటూ వెళ్తా. నాకు వచ్చిన పని నేను చేస్తా. దీని మధ్యలో నాకు ఎవడేం సలహాలు ఇచ్చినా నేను తీసుకోను, ఎందుకంటే నాకు వచ్చింది నాకు తెలుసు 100% వస్తేనే చేస్తాను. ఓటర్ల కోసం ఇప్పుడు ఓట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికి తెలుసు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో. సో ఓటర్లకి మీరు ఏమైనా వాల్యుబుల్ సజెషన్ ఇవ్వండి. సజెషన్ ఇచ్చే అంత పెద్దవాడిని కాదు, కానీ మీరు ఓటు వేయకపోతే మీకంటే మూర్ఖులు ఎవరు లేరు. మనం భారతదేశంలో బతుకుతున్నాం, మనం ఇక్కడ ఈ తెలంగాణలో కానీ ఆంధ్రలోని బతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ప్రతి సంవత్సరం ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు 30% 40% అన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. సింపుల్, ఇంటి బయటకు వెళ్ళి మాక్సిమం ఒక 5 కిలోమీటర్ల లోపలనే ఓటింగ్ సెంటర్లు ఉంటాయి. వేయడంలో తప్పేం లేదు, ఇది మన డ్యూటీ, ఇది మన ఫండమెంటల్ రైట్. కాబట్టి ఖచ్చితంగా ఇంటి నుంచి బయటకు రండి. ఈ సంవత్సరం May 13th ఓటింగ్ డే, ఖచ్చితంగా ఓటేసి మీ ఓటు హక్కుని ఉపయోగించుకోండి ప్లీజ్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.